బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక దీనిలో భాగంగా ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకి సిద్దమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదును బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమం అసెంబ్లీ ఆవరణలోనే నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక దీనిలో భాగంగా ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకి సిద్దమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమం అసెంబ్లీ ఆవరణలోనే నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక దీనిలో భాగంగా ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకి సిద్దమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఎన్నెల ఈ రోజు రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ వేదికగా చెక్కులను అయితే పంపిణీ చేయబోతాం. ఇప్పటికే మొదటి విడత రైతు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ రెండో విడత
రైతు రుణమాఫీ కూడా శ్రీకారం చుట్టింది. సీఎం చేతుల మీదుగా అసెంబ్లీ వేదికగా సెలెక్టెడ్ రైతులను పిలిపించి యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి చెక్కులను కూడా, ఒక డమ్మి చెక్కులను కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 12 గంటల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 1 లక్ష నుండి 1.5 లక్షల లోపు రుణం ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క 6,500 కోట్ల రూపాయల రుణాన్ని రైతులను విముక్తి చేయనున్నారు. ఆ 6,500 కోట్ల రూపాయల నగదు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ కాబోతా ఉన్నది. మొత్తానికైతే రాష్ట్ర సర్కార్ అనుకున్నట్టుగానే 15 ఆగస్టులోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. అనేక ఎన్నికల సభలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించి ప్రమాణం కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చి తీరుతుందని చెప్పి మాట తప్పము మడిమ తిప్పము అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు 2వ విడత రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసెంబ్లీలో ఇటు అసెంబ్లీ వేదికగా ముఖ్యంగా కొంతమంది రైతులను పిలిపించే ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతా ఉన్నది. ఇటు జిల్లాలో జిల్లా కలెక్టర్ల యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ప్రసారాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది. ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలోనే ఉంటారు కాబట్టి వివిధ విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వేడుకలను అయితే రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఏర్పాట్లు చేసింది. మరి ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో విపక్ష సభ్యులు పాల్గొంటారా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే 12 గంటల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా 6,500 కోట్ల రూపాయలను రాష్ట్ర సర్కార్ అయితే విడుదల చేస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు మొదటి విడుదలగా 6,099 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,50,000 రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మొదటి విడుదల చేసినటువంటి దాంట్లో సుమారుగా 84,94,00,000 రూపాయలు 17,877 మంది ఖాతాల్లో కొంతమందికి జమ కాలేదు. వీటికి సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు తిరిగి ఆ యొక్క రైతుల ఖాతాలకు కొన్ని రైతుల ఖాతాలను సరిచేసిన తర్వాత ఈ యొక్క నగదును కూడా మళ్ళీ బదిలీ చేయనున్నది రాష్ట్ర సర్కార్. అదేవిధంగా మొత్తంగా 2 విడతల్లో కలిపి 18,50,000 మంది రైతులకు 12,600 కోట్ల రూపాయలను అయితే రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసుకుని పూర్తవుతుంది. ఇక 3వ విడతకు సంబంధించినటువంటి 2 లక్షల వరకు రైతులు ఎవరైతే రుణం ఉన్నదో ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులను కూడా మొత్తం కూడా 15 ఆగస్టులోపు ఈ యొక్క విడుదల రైతు రుణమాఫీ చేసేందుకైతే సర్కార్ కూడా కసరత్తులు చేస్తా ఉంది. మొత్తంగా ఇచ్చినటువంటి హామీ మేరకైతే 3వ విడతను కూడా 15 ఆగస్టులోపు రాష్ట్ర సర్కార్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకుంటా ఉన్నది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో 2వ విడతతోటి 3వ విడత 15 ఆగస్టులోపు విడుదల చేసేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్ర సర్కార్ రైతులకు ఇక్కడ కూడా మేము ఇప్పటికే 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయదాన అనుబంధ రంగాలకు కూడా ఖర్చు అంటే బడ్జెట్ లో వెచ్చించినటువంటి రాష్ట్ర సర్కార్ ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగనియో అని చెప్పి ఈ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతు అంటే వ్యవసాయం విద్య వైద్యం ఈ 3 అంశాలను ప్రధాన అంశాలుగా పరిగణలోకి తీసుకుని అధిక నిధులు కూడా కేటాయించడమే కాకుండా పంచాయతీరాజ్ ఇటు సంక్షేమ పథకాలను కూడా సంక్షేమ రంగాన్ని కూడా నిధులు కేటాయించినటువంటి సర్కార్ రైతు ప్రభుత్వం అని చెప్పి గత 2004లో ఏదైతే వైఎస్ఆర్ సర్కార్ ఆ రోజు రైతు రుణమాఫీ అంటే దేశం మొత్తం కూడా 72,000 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ఆ రోజునటువంటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు కేవలం ఒక తెలంగాణలోనే 31,000 కోట్ల రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి దేశంలోనే ప్రపంచంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతా ఉన్నది. మొత్తంగా అయితే రైతు సర్కార్ మాది రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినట్లుగానే చేస్తున్నాం అని చెప్పి చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు అయితే అసెంబ్లీ వేదికగా జరగబోతుంది. Right, Rambabu. Thank you.